AP Intelligence Chief ga Stephen Ravindra ku avakasam dakkela kanipistondi. Prastutam Telangana lo IG ga panchestunnaru Stephen Ravindra. Ika ide vishayaniki sambandhinchi marinta samacharanni ma AP Bureau Chief Ramarao ni telusukundam. Ramara, good morning. Ramara cheppandi. AP Intelligence Chief ga Stephen Ravindra ku avakasam dakkela kanipistondi. Updates enti? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బాస్ గా స్టీఫెన్ రవీంద్ర ని నియమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ కేడర్ కి చెందిన ఐపీఎస్ అధికారిగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర ను ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటేషన్ మీద 5 సంవత్సరాల పాటు పంపాలని చెప్పి ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరినట్టు తెలిసింది. 2 రోజుల క్రితం హైదరాబాద్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆ సమయంలో వీరిరువురు దాదాపుగా ఏకాంతంగా 15 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర ను పంపించాలి అని చెప్పి తెలంగాణ సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. తన విజ్ఞప్తిని కన్సిడర్ చేయాలి అని కూడా ఆయన కోరటంతో స్టీఫెన్ రవీందర్ ను మళ్లీ కేంద్రం వద్దకు వెళ్లి డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి తీసుకోవాలి, 5 సంవత్సరాల పాటు ఈ డిప్యూటేషన్ కొనసాగే విధంగా కూడా కేంద్రం ఉత్తర్వులు ఇవ్వాలి. నిన్న ఢిల్లీ వెళ్లిన సమయంలో కూడా కేంద్ర హోంశాఖకు సంబంధించిన కొంతమంది అధికారులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఈ అంశంపై చర్చించినట్టు తెలిసింది. తప్ప తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే తప్పనిసరిగా పరిశీలించి క్లియర్ చేస్తామని చెప్పినట్టు తెలిసింది. మరి కొంతమంది అధికారుల విషయంపై కూడా వైఎస్ జగన్ నిన్న ప్రధానమంత్రితో ఏకాంతంగా మాట్లాడిన సమయంలో కూడా కొంతమంది అధికారులు డిప్యూటేషన్ కు సంబంధించి కూడా ప్రస్తావించగా దాన్ని క్లియర్ చేస్తామని చెప్పి అక్కడి నుంచి కూడా హామీ లభించిందని చెప్తున్నారు. కేంద్రం సర్వీసుల్లో ఉన్న ధర్మారెడ్డి కూడా ఏపీకి వస్తారు అని కూడా సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన అధికారిగా బాధ్యతలు స్వీకరిస్తారని చెప్తున్నారు. వైఎస్ కు సన్నిహితంగా ఉండే ధర్మారెడ్డి వైఎస్ హయాంలో టీటీడీ జేఈఓగా కూడా ఓఎస్పీగా కూడా పనిచేశారు. అయితే ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్ర కూడా వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు అని చెప్పి చెబుతున్నారు. అయితే ప్రస్తుతం డేటా ఎన్నికలకు ముందు బయటపడిన డేటా చోరీ వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఆ ప్రత్యేక బృందానికి నేతృత్వం ఇస్తున్నారు స్టీఫెన్ రవీంద్ర. ఈ కేసులో కొంతవరకు పురోగతి కూడా సాధించామని అప్పట్లో మీడియాతో చెప్పారు. ఇప్పుడు అదే స్టీఫెన్ రవీంద్రను ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా తీసుకొస్తున్నట్టు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కూడా తనకు అనుకూలమైన అధికారులు అంటే తమ ప్రభుత్వ ఆశయాలన్నింటినీ కూడా అమలు చేసే అధికారులతో నింపాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే డీజీపీగా గౌతమ్ సవాంగ్ పేరు దాదాపుగా ఖరారైందని చెప్పి సమాచారం అందుతుంది. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది 2వ అత్యంత కీలకమైన పోస్టు. అందులో స్టీఫెన్ రవీంద్ర ని తీసుకురావాలని కూడా భావిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీ నుంచి బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలో ఉన్న తన నివాసానికి వెళ్తున్నారు. 30వ తేదీన ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లకు సంబంధించి 30వ తేదీ తర్వాత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఆయన కొన్ని కీలకమైన శాఖల సమీక్షలు జరపాలని చెప్పి భావిస్తున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఈ సందర్భంగా ఖరారు చేయబోతున్నారని చెప్పి సమాచారం అందుతుంది. పవన్, రైట్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.